ఒకేంట కేసు ఇప్పుడు మనం పడపడం జరిగిన అక్యూజ్ని ఇంటర్ స్టేట్ ఈ కాంతా స్మగ్ చేసుకున్నటువంటి ఒక సిండికేట్ గ్యాంగ్ని పడపడం జరిగింది. ఇది ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండే రాష్ట్రంగా ఫ్రీ ఆఫ్ సచ్ హ్యాబిట్స్ ప్రజలకు కానీ అటువంటి మాదక ద్రవ్యాలు అందుబాటులో ఉండకుండా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం చూడని చూసే ఉండడం దీని ప్రకారం ఇంటర్ స్టేట్లో ఇటువంటి ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా నిన్న మా వాళ్ళు ఉపయోగించిన ఎస్ఓటీ ఆఫీషియల్స్ చేస్తున్న ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ పైన ఒక ముగ్గురు నేరస్తులు పట్టడం జరిగింది. వీరు ఇక్కడ రాజమండ్రి నుంచి మీరట్కి యూపీలో ఉన్న మీరట్కి ఈ గాంజాను మీరు చూస్తున్నటువంటి ముందు ఉన్న ప్యాకెట్స్లో ఉన్న గాంజాని టోటల్ 1 crore వర్త్ టోటల్ ఈ ప్రాపర్టీని ట్రాన్స్పోర్ట్ చేస్తే పట్టడం జరిగింది. ఇది 72 ప్యాకెట్స్ లాగా చేసి ఒక ప్యాకెట్లో 5 kg ఉండేట్టుగా వాళ్ళని చూసి ఈ టోటల్ 360 kg కన్సైన్మెంట్ తీసుకెళ్ళి ఇక్కడ రాజమండ్రి తీసుకుని వాళ్ళు మీరట్లో ఉన్నటువంటి ఒక అదర్ పెడ్లర్ వాళ్ళని అడిగారు. అక్కడ నుంచి మళ్ళీ వేరే ప్లేస్లో ట్రాన్స్పోర్ట్ చేస్తారు వాళ్ళు. ఆ ప్రాసెస్లో మనం పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఆల్రెడీ దిస్ గాంజా రెడీ అయి ఉన్నారు. సంథింగ్ స్మాల్ స్మాల్ పెడ్లర్స్గా పనిచేస్తున్నారు. హైలీ ఎడ్యుకేటెడ్ ఏం కాదు, ఆ డ్రైవర్స్గా పనిచేస్తున్నారు. 10th+2 డ్రాప్స్ అవుతున్నారు. అంతేకాకుండా వీళ్ళకు నేర చరిత్ర కూడా ఉంది. ఇట్స్ నాట్ ద ఫస్ట్ టైం దాట్ యూజింగ్ దిస్ మెటీరియల్ టు యూపీ. ఇంతకుముందు కూడా 4 సార్లు ఇలా తీసుకెళ్ళడం జరిగిందని మాకు సమాచారం ఉంది వాళ్ళు మాట్లాడినప్పుడు. దాని తర్వాత ఇలా తీసుకెళ్ళడం వాళ్ళు కొన్ని ముందు ఒక పైలట్ ఐస్కాట్ లాగా పెట్టుకొని కూడా చూస్తున్నారు. సో చెక్కింగ్ ఉందా లేదా అని చూసాడని చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని టోల్ ప్లాజా దగ్గర ఉన్నటువంటి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ను కూడా వాళ్ళు దాన్ని ట్యాంపర్ చేసే విధంగా మిస్లీడ్ చేసే విధంగా కూడా క్రియేట్ చేస్తున్నారు. బట్ స్టిల్ లాంగ్ ఇస్ మోస్ట్ స్ట్రాంగర్. వీఆర్ బెటర్ టెక్నాలజీ టు ఐడెంటిఫై సచ్ ఎనీ కైండ్ ఆఫ్ పాపులేషన్ ఎట్లా చేసినా కానీ పట్టుకోవడం విధంగా మనము ప్రొఫెషనలీ కాంపిటెంట్ స్ట్రాంగ్ మెకానిజం అనేది ఉంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయంలో కాంగా లాంటి కానీ ఏది మార్గ ద్రవ్యాలు మన దగ్గర ఉండొద్దు అనేది ఒక స్ట్రాంగ్ మెసేజ్తో పాటు దాని దగ్గరగా యాక్టివిటీ ఉండాలి అనే ఉద్దేశంతో ఎంటైర్ పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది. నేను మీకు చెప్పినట్టుగా అన్ని కమిషనరేట్స్లో అన్ని జిల్లాలతో కూడా కోఆర్డినేట్ చేస్తూ కలెక్టివ్ ఎఫర్ట్గా పెట్టి మన రాష్ట్రాన్ని ఫ్యూచర్ మన యువత వాళ్ళు ఎటువంటి మార్గ ద్రవ్యాలు బానిస కాకుండా ఉండాలి. కొంచెం అలవాటు మామూలుగా ఫ్రెండ్స్ అయిన తర్వాత వాళ్ళ మీరు ఫ్యామిలీ రిమూవ్ చేసుకోవాలని పరిస్థితి వస్తుంది. వన్ ఆస్పెక్ట్ దట్ ఈస్ నాట్ ఓన్లీ ద పూర్ రిచ్ పీపుల్ ఆర్ గెటింగ్ అడిక్టెడ్ టు డ్రగ్స్ అండ్ కాల్ పూరర్ సెక్షన్ ఆఫ్ సొసైటీ ఇంటెలెక్చువల్స్ కొందరు చదువుకున్న వాళ్ళలో హైయర్ స్టడీస్ ఉంది ఇంటెలెక్చువల్స్లో. అంతేకాకుండా స్టూడెంట్స్లో కూడా ఈ ప్రమాదం వెళ్ళే ఇంటర్స్ వెళ్ళే ప్రమాదం ఉంటుంది కాబట్టి మనము ఇట్స్ అన్ ఈవిల్. సో విట్ సీట్ అన్ ఈవిల్ అండ్ ఎక్స్ప్రెష్ ఇట్ విష్ణుటర్ టు స్ప్రెడ్ అనే ఒక ఉద్దేశంతో ఈ చేయడం జరిగింది. ఇందులో ముగ్గురు నేరస్తులు వికాస్ ధ్యాని అబ్రాహ్ అండ్ అమీరుద్దీన్. వీళ్ళు ముగ్గురు నేరస్తులు వికాస్ ధ్యాని అని అతను బర్నవా నుంచి వచ్చారు. అలానే మిగిలిన నేరస్తులు మీరట్ నుంచి నివాసంలో ఉన్న వాళ్ళు దేశ మీరట్ ఇటువంటి యాక్టివిటీలో ఉండడం తీసుకెళ్లి సప్లై చేయడం అనేది వాటి కొంచెం పేమెంట్తో పాటు అందులో ప్రాఫిట్స్ కూడా ఒక షేర్ ఉంటుంది. సో దే ఆర్ పెడ్లర్స్ వన్ వేస్ ఆల్సో ట్రాన్స్పోర్టింగ్ దీస్ మెటీరియల్స్ డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ మేబీ ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా దీన్ని పంపించడానికి చెప్పిన రూట్స్లో వీళ్ళు యూజ్ చేస్తున్నారు. దిస్ ఇస్ ద టోటల్ వర్త్ 1 crore. మేము మీకు చెప్పేది ఏంటంటే ఇటువంటి సమాచారం ఎవరైనా సరే మాకు పోలీసులు మీకు ఏ అధికారికైనా మీకు విశ్వాసం నమ్మకం ఉంటుందో మీకు ఇంటరాక్షన్ ఉంటారో వాళ్ళు కమ్యూనికేట్ చేయండి. మేము ఫోకస్ వేలో దీని మీద
ఉంటాం, మీ ఇన్ఫర్మేషన్ సీక్రెసీ మెయింటైన్ చేస్తాం. ఇది మీరు ఒక ఒక యూనిట్ లో చేస్తున్నారు, ఒక డిస్ట్రిక్ట్ లో చేస్తున్నారు కాదు, ఎంటైర్ స్టేట్ మీ మీద ఫోకస్ ఉంది కాబట్టి ఇక్కడికి వస్తే తెలంగాణ నుంచి ట్రాన్స్పోర్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచి అది యూపీ వెళ్తుంది. సో ఏ విధంగా మన ట్రాన్స్పోర్టేషన్ అయినా కానీ వేరే కల్టివేషన్ కానీ ఎటువంటి యాక్టివిటీ కానీ స్టోరేజ్ కానీ ఉంటే మనం వాళ్ళని తప్పకుండా పట్టుకుంటాం, వాళ్ళని శిక్షణ విధంగా చేస్తాం. కాబట్టి దిస్ ఆర్ ద థింగ్ వి షుడ్ రియల్లీ కమ్యూనికేట్ టు ద సొసైటీ ఆఫ్ ద క్రిమినల్ గ్యాంగ్స్ కి, సో దాట్ దే విల్ హ్యావ్ ఎ ఫియర్, వర్క్ ద డిటరెన్స్. మన రాష్ట్రంలో ఎంటర్ కావాలి, మన రాష్ట్రం ట్రాన్స్పోర్ట్ చేయాలంటే దే షుడ్ ఫీల్ యూనో ఆ ఫియర్తో ఉండే విధంగా మనము క్రిమినల్ యాక్ట్స్ కంటే చేస్తాం. అంతేకాకుండా చట్టపరంగా కూడా వీ లాక్ యాజ్ పర్ లా అండ్ సివియరెస్ట్ ఆఫ్ యువర్ పనిష్మెంట్స్ యాజ్ పర్ లా వీళ్ళకి వచ్చే విధంగా చూస్తాం. ఇప్పుడు పట్టుకోవడంతో పాటు ప్రాసిక్యూషన్ పర్స్పెక్టివ్ లో కూడా వీ విల్ ఫాలో ఇట్ అప్, నాట్ ఓన్లీ జస్ట్ గెటింగ్ ఇన్ఫర్మేషన్, క్యాచింగ్ సమ్ అక్యూజ్, ఇట్ డజంట్ ఎండ్ దేర్. When we get the conviction, that is the real, triumph for the police. So, totally, the holistic perspective of the Jatna, getting information, then later on catching these criminals, then after catching the criminals, we will focus on their roots. After getting the roots, we will incorporate all those things in our investigation. దెన్ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా కోర్టులో ప్రొడ్యూస్ చేసి మేము మాకు ఎవిడెన్స్ బేస్డ్ వాల్యూ ఇన్ఫర్మేషన్ మా ఇన్వెస్టిగేషన్ లో ఇచ్చి కన్విక్షన్ తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. సో దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ అండ్ విల్ కంటిన్యూ. థాంక్యూ సార్. ఇంకా మనము యూపీలో ఇంకా వెరిఫై చేయాలి. మనకి ప్రొడ్యూస్ చేస్తుంటే ఇంతకుముందు 3-4 సార్లు ఇలా వాళ్ళు తీసుకెళ్లారు ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి మన తెలంగాణ పెడుతున్నారు. ఇది చాలా రోజు జరుగుతుంది కాబట్టి విఆర్ నాట్ టెలింగ్ సంబంధించిన ఆర్గనైజేషన్ బెస్ట్. ఎంత కొనుగోలు చేస్తారు సార్ అక్కడ? అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఉన్నటువంటి దాన్ని బట్టి డిమాండ్ లో ఉంటుంది. కొనుగోలు ఇచ్చేవాడికి డిమాండ్ సప్లై మధ్యలో ఉంటుంది. ఒకసారి 10,000 పర్ కేజ్, 1,00,000 పర్ కేజ్, 25,000 బేస్ గా చెప్తున్నాం కదా. అలాగే సార్ రాజకొండ కమిషన్లో జవహర్ లాల్ కావచ్చు, నేర్పడే కావచ్చు, గతంలో చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి, వాటి మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నారా మీరు వచ్చిన తర్వాత? ఇట్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్. మా దగ్గర ఒక ఈ అక్యూజ్ పైన మాకు ఒక మాకు డేటా డీటెయిల్స్ ఉంటాయి, ఎవరు అక్యూజ్ ఎవరు ఇన్వాల్వ్ అయినారో. వాళ్ళ మీద కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది. వాళ్ళ యాక్టివిటీస్ని మేము కూడా వేరే ఎక్కడైనా వాళ్ళు కలుస్తున్నారా, ఎవరు మీట్ అవుతున్నారు అనేది మేము ప్రొఫెషనల్గా చూస్తాం. డెఫినెట్లీ దే ఆర్ కన్సర్న్స్, దే డెఫినెట్లీ వీ విల్ ఫోకస్ ఆన్ దేర్ లీగల్ యాక్టివిటీస్. సార్ రాజమండ్రిలో డ్రగ్స్ వినియోగం ఏ ప్రాంతాల్లో ఉందని మీరు గుర్తించారు? మన దగ్గర అంతగా వినియోగం అనేది లేదు, ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఉంది. ప్రస్తుత లో కొంచెం ఉన్నది మేము కేసెస్ చేస్తున్నాం. మన రాష్ట్రం రిలేటివ్ చాలా సేఫ్ ఉంది. ఇంకా అట్లానే ఇంకా కొన్ని కొన్ని ఏరియాస్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరు మనకు చెప్పట్లేదు. బట్ మనకు ఎక్కువ మంచిగా ట్రాన్స్పోర్టేషనే ఉంది. ట్రాన్స్పోర్టేషన్ మన మన ఉద్దేశం ఏంటంటే కొన్ని ఓవర్ స్టేట్స్ కొన్ని ఉన్నాయి, అట్లా వెళ్ళద్దనే మన ప్రయత్నం. Please like, share and subscribe.